హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగరాజార్చే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కేన్ మాస్టర్లో ఇంట్రో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ మీరు కేన్ మాస్టర్ ఓపెన్ చేసి వెళ్ళాలి. మీడియాలో వెళ్ళగల బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో మీకు చాలా ఇమేజెస్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన కలర్ అనేది బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్రో అనేది ఎన్ని సెకండ్లు కావాలనేది దాన్ని బట్టి మీ టైం లైన్లో సెట్ చేసుకోవాలి. 10 సెకండ్స్ లేక 15 సెకండ్స్ అలా సెట్ చేసుకొని తర్వాత మీకు మీ ఐకాన్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. మీకు ఏ ఐకాన్ ఉంటే మీ ఛానల్ది ఐకాన్ అప్లోడ్ చేసుకొని ఐకాన్ మీద క్లిక్ చేయగల డూప్లికేట్ లేయర్ అనేది ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా మీ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి ఇంపోర్ట్ అవుతుంది. అది ఇంపోర్ట్ అయిన తర్వాత మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ ఇమేజ్ కావాలనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి స్క్రీన్ మీద అనేది. మీ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్క మెను బార్లోకి వెళ్తే మీకు యానిమేషన్ అనేది ఆప్షన్ వస్తుంది. అందులో మీకు నచ్చిన యానిమేషన్ అనేది సెట్ చేసుకోవాలి. యానిమేషన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు స్క్రోలింగ్ డౌన్ అనేది మీ ఇమే మీ ఐకాన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి యానిమేషన్. దీని తర్వాత ఫ్రెండ్స్ మీరు లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళినాక మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అందులో మీ ఛానల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కత్తెర పక్కన మీకు ఏది కనపడుతుంది అందులో అనేది మీకు ఫాంట్ స్టైల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అందులో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ఎంటర్ చేసుకొని పక్కనే ఉన్న కలర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయగానే మీకు ఇమేజ్కి అనేది యానిమేషన్ అప్లై చేయాలి. అందులో చాలా యానిమేషన్ ఉంటాయి. అందులో మీకు నచ్చినది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్లే చేసి లేయర్లోకి వెళ్ళి మీ ఐకాన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 10 సెకండ్స్ తో పెట్టుకోవాలి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళంగా టెక్స్ట్ ఐకాన్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఐకాన్లోకి వెళ్ళి మీ యూట్యూబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీ టైంలో ఇచ్చిన టెక్స్ట్ కానీ యూట్యూబ్ లింక్ అనేది కానీ ఐకాన్ కానీ అన్నీ మీరు 10 సెకండ్స్కి అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం మీ 10 సెకండ్స్లో అడ్జస్ట్ చేసుకుంటేనే మీకు అవన్నీ కరెక్ట్గా అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది బటన్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న పింగ్ సబ్స్క్రైబర్ అనేది అప్లోడ్ చేయాలి. దీన్ని సేమ్ అదేవిధంగా డూప్లికేట్ లేయర్ అనేది ఎంటర్ చేయాలి. ఓల్డ్ అనేది డిలీట్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసి ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేయాలి. మీరు ఇచ్చిన సబ్స్క్రైబ్ బటన్కి యానిమేషన్ అనేది అప్లై చేసుకోవాలి.
నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అది మనకు రావాల్సింది ఎండింగ్లో, కాబట్టి మీరు అది తీసుకెళ్ళి ఎండింగ్లో పెట్టుకోవాలి. సార్ అన్ని కరెక్ట్గా లేదు అన్నయ్య, ప్లే చేసి చెక్ చేసుకోవాలి. అంత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలా 10 సెకండ్స్కి మొత్తం.